బాహుబలితో దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి తెచ్చుకున్నాడు రాజమౌళి. అమర శిల్పి జక్కన్నలా సినిమాలు చెక్కుతారు కాబట్టి ఆయనను జక్కన్న అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం బాహుబలి 2 తో కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడో చెప్పనున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. బాహుబలి 2 తర్వాత మహాభారతం తీయడానికి ప్లాన్ చేసిన రాజమౌళికి షాక్ ఇచ్చేలా ఓ నిర్మాత ఏకంగా 1000 కోట్లతో మహాభారతం సినిమా ప్లాన్ చేశాడు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందేలా ఈ సినిమాను పక్కా ప్లాన్ చేస్తున్నారు కూడా. దాంతో రాజమౌళి ఆశలు అడి ఆశలు అయ్యాయని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఖచ్చితంగా మహాభారతం తీసి తీరుతా అని అంటున్నారు. ఎందుకంటే అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి. అంతేకాకుండా మహాభారతం ఎవరు తీసినా పర్వాలేదు, ఎందుకంటే అందులో చాలా అధ్యాయాలు ఉన్నాయని ఎవరు ఏ కథ చెబుతారో తెలియదు కదా అంటున్నాడు జక్కన్న. మరి రాజమౌళి ఈ స్ఫూర్తితో త్వరలోనే మహాభారతం తెరకెక్కించే ప్లాన్ చేసినా చెయ్యొచ్చు. ఏది జరిగినా వేచి చూడాల్సిందే.